సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న శ్రావణి అసూరి గారు బేసిక్గా బిజినెస్ ప్రజెంటేషన్స్ కానీ లేకపోతే వర్క్లో ఉండే ప్రజెంటేషన్స్, మీ టీమ్ లీడర్స్కి ఇచ్చే ప్రజెంటేషన్స్ అయి ఉండొచ్చు, క్లయింట్స్కి ఇచ్చే ప్రజెంటేషన్స్, ఎంత బ్యూటిఫుల్గా ఏఐని యూస్ చేసుకునివ్వచ్చు అనే అంశంపై ఈరోజు మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. సో ఏఐతో ఇప్పటి వరకు మనం ఒక సిరీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం కదా, అందులో ఏఐతో మనం డైలీ చేసే రొటీన్స్ని సింప్లిఫై చేస్తూ క్వాలిటీ అవుట్పుట్ ఎలా క్రియేట్ చేయాలో అనేది చూస్తూ ఉన్నాం. అవును. సో ఈరోజు ప్రజెంటేషన్స్ మీద ఏఐని ఉపయోగించుకొని ఎంత బెటర్గా అవుట్పుట్ తీసుకురావచ్చు అంటారు? యా, జనరల్గా ప్రజెంటేషన్స్ ఫాస్ట్గా చేయాలి, 2 మినిట్స్లోనే మనం క్లోజ్ చేయాలి. ఇప్పుడు అందరూ కోర్స్ అమ్మేస్తున్నారు దానికి కూడా, అసలు లిటరల్గా అది ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్న ఫ్రీ కోర్సెసే ఉన్నాయి. అసలు కోర్స్ అని చెప్పలేము. యాక్చువల్గా జనాలు చెప్పేస్తున్నారు అనమాట, ఇట్స్ అ నోయింగ్ ఆఫ్ అ వెబ్సైట్ అంతే, సింపుల్గా చెప్పాలంటే. అండ్ గివింగ్ అ ప్రాపర్ ప్రాంప్ట్. మనం ఆల్మోస్ట్ మన వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి ఆ విషయాలు చాలా క్లియర్గా మనం ఓపెన్గా చెప్తున్నాం. సో ఈ వీడియోస్ చూడడం వల్ల వీళ్ళు కనుక నోట్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఇవి వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఎప్పుడు చేయాలన్నా యూజ్ అవుతాయి. ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఈరోజు చెప్పే ఏఐకి ఫ్రీ ఉందన్నమాట. ఇది ఫ్రీగా చేసుకోవచ్చు ఓకే. ఒకవేళ పెయిడ్గా వెళ్ళి చాలా ప్రెజెంటేషన్స్ చేయాలన్నా చాలా తక్కువ డబ్బులు అవుతుంది. అంటే ప్రో లెవెల్ ప్రో లెవెల్ జస్ట్ నేను చూస్తున్నారు కదా ఇక్కడ గామా ఏఐ. ఓకే, ఇలా గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయమని చెప్పారు. గామా ఏఐ అనేది ఏఐ ప్రెజెంటేషన్స్, వెబ్ పేజెస్ అండ్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నిటికీ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ టూల్కి మనం లాగిన్ అయ్యేటప్పుడు సింపుల్గా నేను మీకు చూపిస్తాను. మన గూగుల్ తోటి లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, సైన్అప్ ఫర్ ఫ్రీ. ఓకే. ఫస్ట్ చాలా ఏఐ టూల్స్కి ఫ్రీ సైన్అప్స్ లేవు, దీనికి ఉంది, అదొక అడ్వాంటేజ్. క్రెడిట్ కార్డ్ ఇచ్చేయాలి. ఓకే, వాళ్ళు ఫ్రీ ట్రయల్ 14 డేస్ ఇస్తే కూడా ఆ క్రెడిట్ కార్డులో నుంచి 14 డేస్ తర్వాత ఫస్ట్ మంత్ బిల్ కట్ అవుతుంది. కానీ మనం ఇంతకుముందు చేసిన ఫ్లికీ కానీ కాపీ డాట్ ఏ వాటికి ఏం చేయలేదు. అవును, వాటికి చేయలేదు, అది ప్రీమియం కాబట్టి. ఇలాంటిదే ప్రీమియమే. కాకపోతే ఏంటంటే వాటిల్లో చాలా మంది ప్రెజెంటేషన్ టూల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బ్యూటిఫుల్ డాట్ ఏ అని ఇంకొక టూల్ ఉంది ప్రెజెంటేషన్స్ చేయడానికి, ఆ టూల్ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు గామాకి దానికి తేడా ఏంటి అని అంటే $0 తోటి స్టార్ట్ అవుతుంది కదా, దానిలో అవకాశం లేదు. అంటే పేమెంట్ పెట్టాడంటే అందులో కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీ కానీ కొంచెం బెటర్ ఉంటుంది అది. ఆహా, అలా ఏమి ఉండదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక్కొక్క కంపెనీ స్ట్రాటజీ ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనే ఒక ట్రైనర్ అనుకుందాం, నేను కొన్ని ఫ్రీగానే క్లాసెస్ చెప్పి నా క్వాలిటీ చూడండి నా క్లాసెస్కి రండి అని పిలవచ్చు. లేదా నేను చాలా పెద్ద ప్రో అని చెప్పి నేను ఏదో అమ్ముకొని మళ్ళీ నాకు ఇలా బేసికలీ ఒక కోర్స్ మనం మార్కెట్లోకి తీసుకొస్తేనే ఇంత స్ట్రాటజీ ఉంటుంది. సో వాడు సాఫ్ట్వేర్ కంపెనీ వాడు, వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఓకే మనము ఇలాంటి ప్లాన్స్ పెట్టి చూద్దాం అనేది అది కస్టమైజ్డ్గా వాళ్ళ కంపెనీస్ డిసైడ్ చేస్తాయి తప్ప క్వాలిటీలో తేడా ఏమి ఉండదు. ఇట్స్ అబౌట్ ద హౌ డు వి డూ బిజినెస్ అనేసి. సో సేమే ఉంటుంది జనరల్గా. ఎందుకని అంటే అన్నిటికీ బ్యాక్ అండ్ ఎన్ఎల్పీనే, అన్నిటికీ చాట్ జీపీటీ ఎలా అయితే ఉందో మెయిన్, అదే ఓపెన్ అయ్యాయే దీనికి అన్నిటికీ సోర్స్ కోడ్స్ ఈ కంపెనీస్ అన్నిటికీ. సో తేడా ఏమి ఉండదు. బెటర్ ఏంటి అంటే వాళ్ళు కోడింగ్ ఏ విధంగా చేస్తారని. సో మీరు అడిగారు కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను విరాట్. బ్యూటిఫుల్ ఏ అని ఒక టూల్ ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్, ఇది కూడా ప్రెజెంటేషన్స్ చేయడానికి యూజ్ అయ్యే టూల్, ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ టూల్. ఇప్పుడు దీనికి ప్రైసింగ్ కూడా చూసినట్లయితే ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇక్కడ 0 ఉండదు, $12 పర్ మంత్ ఉంది చూసారా. అండ్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ అయితే ఇలా ఉంది ఏంటి అంటే యా డెఫినెట్లీ వీళ్ళ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉండి ఉండొచ్చు, నేను కాదనను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ జనాలకి ఎప్పుడైతే అవగాహన పెరగాలి, వాళ్ళు జనరల్గానే ఎవరన్నా కానీ మీరన్నా నేనన్నా వెంటనే మనం కంపెనీ కానప్పుడు ఇండివిజువల్ అయినప్పుడు ఫ్రీగా దొరికితే హ్యాపీ కదా. సో గామా డాట్ ఏ అందుకు చెప్తాం. మామూలుగా మీరు అన్నట్టు బ్యూటిఫుల్ ఏ అఫోర్డబుల్గా ఉంటే వి ప్రిఫర్ బ్యూటిఫుల్ ఏ. బట్ ఇదిలో కూడా గామా ఏఐలో కూడా ఏం తక్కువ లేదు, డైరెక్ట్గా ఫ్రీగా లాగిన్ అయిపోవచ్చు. ఫ్రీగా ఇచ్చారు కదా అంటే చీప్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. లేదు లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు అవుట్పుట్ చూస్తాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ సెక్టర్ లేదంటే నేను మార్కెటింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే, సో మార్కెటింగ్ సెక్టర్లో తీసుకున్నప్పుడు హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అనే ఒక ఆప్షన్ తీసుకుంటున్నారు. లెట్స్ సే నేను యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నాను, గెట్ స్టార్టెడ్ అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు పేస్ట్ ఇన్ టెక్స్ట్ అంటే క్రియేట్ ఫ్రమ్ నోట్స్ అవుట్లైన్ అండ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్, జనరేట్ క్రియేట్ ఫ్రమ్ వన్ లైన్ ప్రాంప్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్, ఇంపోర్ట్ ఆ ఫైల్. ఈ 3 వేస్లో మనం ప్రెజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఈరోజు నాకు మీరు జనరేట్ అని ఏఐ ఎగ్జాంపుల్, నేను ఈరోజు డెమో తీసుకోవాలి, నాకు అనుకోకుండా ఎవరో సమ్ ఆడియన్స్ 5 to 10 మెంబర్స్ ఒక MBA కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు,
వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేను ఆఫర్ చేయాలనుకుంటున్నా, వాళ్ళ కోసం నా ప్రెజెంటేషన్ రెడీగా లేదు, నేను ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో నేను క్రియేట్ చేసేసేయాలి. సో లెట్స్ ఏ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనుకోండి, విత్ ఏఐ డెమో క్లాస్ ప్రెజెంటేషన్ అని అనుకుంటున్నాను నేను. ఇలాంటి వితౌట్ ఎటువంటి టెక్స్ట్ గిక్స్ట్ ఏం లేకుండా జనరేట్ అవుట్లైన్ అన్నప్పుడు, ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏ అండర్స్టాండింగ్ ఆఫ్ రోల్ అండ్ అంటే మొత్తం ఈ విధంగా అది ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఆఫ్ ఏఐ అండ్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ లివరేజింగ్ ఏఐ అండ్ కంటెంట్ ఆప్టిమైజేషన్, ఎగ్జాక్ట్లీ నేను ఇలాంటి విషయాలే చెప్తాను. యాక్చువల్లీ ఇంకేదైనా కార్డ్ యాడ్ చేయాలంటే నేను ఇంకొక టాపిక్ యాడ్ చేస్తా, లేదు అనుకుంటే ఇది జస్ట్ కాంటెంట్ కంటిన్యూ చేసేస్తే నేను దెర్ ఇస్ అ థీమ్ ప్రివ్యూ. ఇక్కడ నేను ఏదైనా థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పాలంటే. సో ఎగ్జాంపుల్ నేను నా లోగో కలర్స్లో తీసుకోవచ్చు లేదా ప్రొఫెషనల్ కలర్స్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని లెట్స్ సే నేను ఇలా తీసుకుంటున్నాను అనుకుంటాం, పీచ్ కలర్స్, దిస్ ఇస్ అ టైటిల్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్ అనేసి. సో బ్యూటిఫుల్ కదా. ఎస్ ఎస్ దట్స్ వాట్. సో ఇందులో మనం జనరేట్ అని చెప్పి మనం దీంట్లో కనుక చేసి జనరేట్ చేస్తే, ఈ పైన జనరేట్ అనేది క్లిక్ చేశాను నేను, ఇక్కడ ఇట్స్ జనరేటింగ్. ఓకే సో ఇప్పుడు అది జనరేట్ అయిపోయింది, మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ప్రాంప్ట్ అంతా అదే నేను ప్రాంప్ట్ ఇచ్చేసాను అంతే, ఇంకా ప్రెజెంటేషన్ రెడీ అయిపోయింది విత్ కంప్లీట్ ప్రొఫెషనలిజం, టేబుల్స్తో సహా ప్రతి మ్యాటర్. సో చాలామంది పీపీటీ చేయాలని నన్ను అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు పిచ్ ఇన్ విత్ అ క్లయింట్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాము, మాకు ఐడియా ఉంది, కానీ మేము క్లయింట్ల దగ్గరికి వెళ్ళి పిచ్ చేయడానికి మాకు ఐడియా లేదు, ఎలా చేయాలో తెలియదు. నేను ఎప్పుడు కస్టమైజేషన్స్ ప్రిఫర్ చేపిస్తూ ఉంటాను, కస్టమైజ్డ్గా చేయండి. ఇప్పుడు నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తాను, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫార్మర్స్కి యూజ్ అయ్యే గన్స్ తయారు చేస్తారు ఒక ఒక క్లయింట్, నా దగ్గర ఉన్న ఒక క్లయింట్ వాటర్ గన్స్, వాటర్ గన్స్ కాదు ఈ పక్షులు వచ్చి తినేస్తాయి అన్నమాట పంట చేతికి వచ్చే టైంకి, అడవి పందులు వచ్చి మొత్తం పాడు చేస్తూ ఉంటాయి పొలాలని. వీళ్ళకి సర్టెన్ ప్రొడక్ట్స్ వీళ్ళు వాటిని పాడు చేయకుండా అంటే వాటికి లైఫ్ పోకుండా వాటిని బెదరగొట్టే ప్రొడక్ట్స్ ఈ కంపెనీ తయారు చేస్తారు. చాలా బాగుంటుంది ప్రొడక్ట్స్, ఎక్సలెంట్ వర్కింగ్ అంతా. ఇప్పుడు నేను ఆ క్లయింట్ నాకు తగిలారు సమ్ రిసోర్స్ వల్ల, ఇలా పలానా కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారంట, వాళ్ళకి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి అని అన్నారు అనుకోండి. నేను నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాళ్ళతో మీటింగ్ ఉంది అని అన్నారు, నేను అప్పుడు ప్రెజెంటేషన్ పెట్టుకొని నేను వెళ్ళి వాళ్ళకి గనక వాళ్ళ కంపెనీ గురించి చెప్పగలిగితే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది బెటర్ కదా. నేను వెళ్ళే దారిలో ఒక హాఫ్ అన్ అవర్లో నేను చదువుకుంటా ఆ కంపెనీ ఏంటి అని, వాళ్ళ వెబ్సైట్స్ అవి చదువుకుంటా, నాకు లిటిల్ టైమే ఉంది, లేదా నేను చాలా హెక్టిక్ షెడ్యూల్ అయినా నెక్స్ట్ డే ఇవ్వాలన్నా నాకు ప్రెజెంటేషన్ చేసే టైం లేదు అన్నప్పుడు నాకు ఇది ఒక పెద్ద వరం కదా. ఎలాగా అంటే ఇంకొకటి, ఇది నేను ఏం చేశాను డిజిటల్ మార్కెటింగ్ అని అడిగాను, బట్ ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉండింది త్రూ వెబ్సైట్ డూ యూ వాంట్ టు క్రియేట్ ఎ ప్రెజెంటేషన్ అని. ఓకే, ఇక్కడ నేను చాలా పెద్ద ఇంపార్టెంట్ లైఫ్ టిప్ చెప్తున్నాను మీకు, అదేంటో తెలుసా? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంపోర్టింగ్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ ఉందంటే ఏఐ ప్రాంప్ట్ నుంచి ప్లెయిన్ ఇంపోర్ట్ నుంచి ఆప్షన్స్ ఉన్నాయి, అప్లోడ్ ఏ ఫైల్ ఇంపోర్ట్ ఫ్రమ్ డ్రైవ్ అండ్ ఆర్ ఇంపోర్ట్ ఫ్రమ్ వెబ్సైట్ అని కూడా ఉంటుంది. ఓకే, ఇది ఫైల్ అయితే ఫైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంపోర్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే డ్రైవ్ నుంచి చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ ఏఐ అని ఉంటే జనరేటర్ అని కొడుతున్నప్పుడు నేను ఇక్కడ వెబ్సైట్ అని ఉంది ఆప్షన్. ఈ వెబ్సైట్ ఇచ్చినప్పుడు abrconserve.com అనే కంపెనీకి నేను ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నాను ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాను అనుకో, వర్డ్ మ్యాటర్ తీసుకుని మనం డిజైన్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఎలా చేయాలని చెప్పి చెప్పేస్తుంది కదా, ఇజంట్ ఇట్ సో ఇంప్రెసివ్ ఫర్ ద క్లయింట్ అండ్ ఈజీ అయిపోయింది. ఫస్ట్ థింగ్, ఏ పని అయినా మనం నచ్చాలంటే ఈజీగా అయితే. ఫస్ట్ మనకి మెయిన్ ప్రాబ్లం ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాలి, ఎవరన్నా సరే ఫ్రీలాన్సింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు అంటారు మేము క్లయింట్లతో ఏం మాట్లాడాలి తెలియదు కదా, ఎక్కడి నుంచి మాట్లాడాలి అని అడుగుతారు. ఫస్ట్ వాళ్ళ కంపెనీ కోసం వాళ్ళ థింగ్స్ కోసం మీరు ప్రిపేర్ అయినట్టు వాళ్ళకి కనిపిస్తే దే ఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ పర్సన్ ఫర్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు నాతో మాట్లాడడానికి కిరణ్ హాయ్ మీరు అని చెప్పి అంటే నేను శ్రావణి అండి నేను డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి నేను చెప్తాను. ఎగ్జాంపుల్ కిరణే వచ్చి నాతో హే హాయ్ మీరు శ్రావణి కదా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు కదా అంటే
ఎంత కాదన్న మీ మీద ఒక సెకండ్ అటెన్షన్ ఎక్కువ కదా నాకు డెఫినెట్లీ ఉంటుంది ఉంటదా అది మామూలుగా ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడ క్లియర్గా మనము ప్రెజెంటేషన్ వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళ గురించి మనకు తెలియాలి. అది మనం బై రీడింగ్ నేర్చుకుంటాం బాగానే ఉంది, కాకపోతే ఇలాంటి ప్రెజెంటేషన్ తీసుకుని వెళ్తే ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ మోర్ దెన్ హ్యూమన్ బ్రెయిన్ కంటే కూడా టెక్నాలజీ ఇంకా ఫాస్ట్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నానండి మీకు, ఇంత బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ నేను కనుక క్రియేట్ చేయాలంటే నాకు ఎంత టైం పడుతుంది, అది ఎంత ఈజీగా క్రియేట్ చేసేసింది. సో నేను ఏమంటున్నానంటే థీమ్స్తో కలిపి మనం కనుక ఒక ప్రెజెంటేషన్ చేస్తే అది ఎంత ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫుల్ ప్రాసెస్ ఒకసారి మళ్ళీ చూద్దాం, ఒకసారి చూడండి. సో క్రియేట్ న్యూ అనేసి వెళ్ళి నేను జనరేట్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు ఏంటి అంటే లెట్స్ సే ప్రెజెంటేషన్ ఆర్ వెబ్సైట్ లెట్స్ సే, నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా దానికి మనం చేద్దాం abrconsult.com abrcons.com ఓకే జనరేట్ అవుట్లైన్ ఫర్ దిస్ కంపెనీ ఓకే ఓకే లెట్స్ సే ఇది వాళ్ళ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి వాళ్ళ కంపెనీ ప్రెజెంటేషన్ జస్ట్ చూపిస్తున్నాను మీకు ఓకే. వాళ్ళు వాళ్ళకి ఇట్స్ నేను అది చెప్పినట్టు వాళ్ళ వాళ్ళది ఈ ఫార్మర్స్ వీటిది కాబట్టి లెట్స్ టేక్ గ్రీన్ యాజ్ ప్రైమరీ ఇదే తీసుకుందాం గ్రీన్ లెట్స్ సే స్టార్ట్ అని చెప్దాం. అండ్ దీంట్లో ఎన్ని చేయొచ్చో చూపిస్తానండి ఫ్రీగాలో ఫ్రీగా ఉన్నప్పుడే డిజైన్ వైజ్ కానీ లేకపోతే ప్రాంప్ట్ వైజ్ కానీ మనకన్నా కూడా ఇది అప్డేటెడ్గా ఉంటుంది కదా. సో ఎక్కడైనా తప్పులు చేసే అవకాశం ఉంటుందా ఎక్కడ వెబ్సైట్ నుంచి కాకుండా మనం పెట్టింది తీసుకుంటే వెబ్సైట్ నుంచి అయితే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏదైతే బిల్ట్ ఇన్ ఉందా తీసుకుంటుంది ఎగ్జాక్ట్లీ. సో నో డౌట్ అందులో ప్రాంప్ట్ ఇచ్చేది ఉంది కదా అందులో ఇన్ కేస్ ఏదైనా ఫాల్ట్ వస్తే అప్పుడు ఎలా రెక్టిఫై చేసుకో. ఇప్పుడు చూడండి ఇందులో ఇది ఉందా ఎవ్రీథింగ్ ఇస్ ఎడిటబుల్ ఓకే ఓకే నెంబర్ వన్. నెంబర్ టూ ఇప్పుడు నేను ఇదే స్లైడ్ తీసుకున్నాను ఈ స్లైడ్లో ఈ ఇమేజ్ నాకు కరెక్ట్ కాదు సో లెట్ మీ ఎడిట్ ద ఇమేజ్ ఆల్ ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి ఓకే. సో నేను సెర్చ్ చేసుకోవచ్చు ఆల్ ఇమేజెస్లో ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు నేను. సో అది ఇచ్చిన ప్రెజెంటేషన్ కాకుండా దాన్ని మోడిఫై చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసుకోవచ్చు పీపుల్ ఓకే లైక్ లెట్స్ సే ఫీల్డ్స్ అని పెట్టుకుందాం అనుకున్నాం ఫీల్డ్స్ అని పెట్టుకున్నాం అనుకోండి ఫీల్డ్స్ అని పెట్టుకున్నప్పుడు ఫీల్డ్స్ వస్తాయి నేను ఈ ఇమేజ్ పెట్టచ్చు 1 సెకండ్లో చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి 1 సెకండ్లో మనము అప్రోచ్ అని ఉంది ఇది అప్రోచ్ బాగాలేదనుకోండి నాకు నచ్చలేదు అనుకోండి నేను చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు వీడియోస్ పెట్టచ్చు అదేవిధంగా యాప్స్ వెబ్ పేజెస్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ప్రాపర్ మనం నార్మల్గా కొన్ని డేటా ఉంటుంది కదా దానికి డయాగ్రామ్స్ అలాంటివి కావాల్సి ఉంటుంది అలాంటివి చేసుకోవచ్చు. చేసిన తర్వాత పబ్లిష్ ఇందాక చేయలేదు కదా అందుకే మనది కనిపించలేదు పబ్లిష్ చేసి మీరు కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా దీన్ని డ్రాప్ డౌన్లో క్లిక్ చేసేసి డౌన్లోడ్ యాజ్ పీపీటీ ఆర్ పిడి అని కూడా మనం చేసుకోవచ్చు చూపిస్తాను అది కూడా నేను మీకు. సో ఇది పబ్లిష్ సైట్ పబ్లిష్ దిస్ పేజ్ ప్రివ్యూ దిస్ పేజ్ ఉంది అదేవిధంగా ఒక్క నిమిషం షేర్ అని ఉంది కదా షేర్ టు విత్ దిస్ ఫుల్ యాక్సెస్ టు యాడ్ ఈమెయిల్ ఐడీస్ ఆర్ వీ కెన్ పుట్ ఇట్. ఇప్పుడు మనం పబ్లిష్ చేసాం కదా పబ్లిష్ చేసిన తర్వాత వెన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద డాష్ బోర్డ్ మనం జస్ట్ 3 డాట్స్ ఇక్కడ క్లిక్ చేసి షేర్ అని క్లిక్ చేసి దానిలో షేర్ అని క్లిక్ చేసినప్పుడు ఆర్ ఎక్స్పోర్ట్ ఇంటూ పీడిఎఫ్ ఆర్ పీపీటీ అని అన్నప్పుడు ఎక్స్పోర్ట్ ఇంటూ పీపీటీఎక్స్ డైరెక్ట్గా మన డెస్క్టాప్లో పీపీటీ లాగా సేవ్ అయిపోతుంది. ఇదంతా ఫ్రీగా ఇస్తున్నాడు మొత్తం ఫ్రీగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు నచ్చిన విషయాలు ఏంటి అంటే సింప్లిఫికేషన్గా ఉంది ఎంత సింప్లిఫైడ్ ఉందో అంతే ఇన్ఫర్మేటివ్ అంతే ప్రాపర్గా అంతే యునో చాలా అఫీషియల్గా ఉంది డిజైనర్స్ చేసినట్టు. ఇప్పుడు నేను ఓపెన్ ఫైల్ ఇన్ పవర్ పాయింట్ అన్నప్పుడు ఈజీగా ఇట్లా ఓపెన్ అవుతుంది. నేను ఏదైతే పవర్ పాయింట్లో నేను అనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ అట్లానే ఓపెన్ ఫైల్ అనుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా ఇంకా నేర్చుకోవాలి ఏ అనే కాదు మార్కెటింగ్ సంబంధించిన వాటిలో ముఖ్యంగా మనం ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది డిజిటల్ మార్కెటర్స్ అనే కాదు బిజినెస్ చేసే వాళ్ళకి అవసరం ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి అవసరం ఉంటుంది డిఫరెంట్ జానర్స్లో ఇది ఉంటుంది మనం కూడా తెలియని చాలా జానర్స్లో మా ఈ ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి అయి ఉండొచ్చు మార్కెటింగ్ సంబంధించి అయి ఉండొచ్చు విత్ ఏఐ టూల్స్ సంబంధించి అయి ఉండొచ్చు ఎలాంటి వర్క్షాప్స్ ఉండబోతున్నాయి లేకపోతే ఇలాంటి గైడెన్స్ అనేది ఎలా అప్రోచ్ అయి తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ట్రైనర్గా దీంట్లో ఎంతో లైవ్లో నాకు నా కన్సల్టేషన్ కన్ఫర్మ్ ఉండడం వల్ల నాకు కంప్లీట్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఒక ట్రైనర్గా నేను అందుకే రాణించగలుగుతున్నాను.
అంటే ఎవరికైతే రియల్ లైఫ్ ఐడియాలజీ ఉంటుందో స్పెండ్స్ చేస్తామో, మేము చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైన సబ్జెక్ట్ కూడా చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఇదే రీజన్ చెప్పి. సో ఇదే రీజన్ మెయిన్, వీ లెర్న్ టీచ్ డూ, ఈ ఫార్ములానే మన కంపెనీ వర్క్ అవుతుంది, నేను వర్క్ అవుతాను. అంటే లెర్న్ చేస్తాము, దాన్ని మేము డూ చేస్తాము, తర్వాత దాన్నే టీచ్ చేస్తాం. సో మళ్ళీ కొత్తది వస్తే లెర్న్ చేస్తాము, మళ్ళీ డూ చేస్తాము, మళ్ళీ టీచ్ చేస్తాం. ఈ సైకిల్లోనే లైఫ్ తిరుగుతుంది, ఒక డిజిటల్ మార్కెటర్ లైఫ్. ఈ డూ అనేది కంప్లీట్లీ చేయనప్పుడు మనకేమైపోతుంది అంటే ఇట్స్ ఆల్ గాన్, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతుంది. సో ఈ ఇప్పుడు మేము చెప్పే ఈ టిప్స్ ఏవైతే ఉంటాయో, ఈ క్లాసెసే కాదు, మన వీడియోలు చూసినా కూడా వాళ్ళు చాలా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మిమ్మల్ని 3 డిఫరెంట్ క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒకటి అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్, ఇంకోటి మాస్టర్స్, ఒకటి ఉట్టి సోషల్ మీడియా మార్కెటింగ్. సో అడ్వాన్స్ మాస్టర్స్ ఈ రెండిట్లో కనుక ఎన్రోల్ అయినట్లయితే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది వాళ్ళు నేర్చుకోవచ్చు విత్ AI. అదే మనం కనుక ఉట్టి సోషల్ మీడియా మార్కెటింగ్ ఎవరైతే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి, తక్కువ డబ్బులతో స్టార్ట్ చేయాలి, లేదనంటే మాకు కోర్సులో ఇన్వెస్ట్మెంట్ కూడా అంత లేదు, తక్కువగా చేసుకోవాలి, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్, ఎక్కడొక్కడ అంటే ఇమీడియట్గా, అంటే అదికి 5,000 రూపీస్కి మనం సోషల్ మీడియా మార్కెటింగ్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ జానర్స్లో మీరు అంటే ఇలాంటి లెవెల్స్లో మీరు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి మీరు ఒక కోర్స్ చూస్ చేసుకొని మీ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అనేది కేవలం ఒక జాబ్గానే కాదు, దాని డైలీ లైఫ్లో దాని యొక్క యూసేజ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు, ఎంత సింప్లిఫై చేస్తున్న లైఫ్ని అనేది. అండ్ మరొకసారి చెప్తున్నాను, ఎన్రోల్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాల్సినా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.